చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి దుర్మార్గమైన పాలన మన మీద సాగించి పెత్తనం చేసి తన కొడుకు ఒకయానొక కొడుకు లక్షల కోట్ల రూపాయలు దోచుకు తిని ఇవాళ ఇంకా కూడా ముసలి కన్నీరు గార్చి రేపు మళ్ళీ మాకు అవకాశం కల్పించమంటావన్నాడంటే ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నిన్ను చూసి ఏ రకంగా ఓటేయాలో ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా పొత్త పెట్టుకొని మళ్ళీ ఓటు అడుగుతున్నావో నువ్వు చెప్పాలి. లోకేష్ మరి 5 సంవత్సరాలు 3 శాఖలుగా మంత్రిగా ఉండి కనీసం సర్పంచ్ గా పోటీ చేయడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు లోకేష్. అలాంటి వాడు మంగళగిరిలో 2 దఫాలుగా మరి జగనన్న పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయాడు, జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద. ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు లోకేష్ అనేవాడు. లోకేష్ ఒక మాట చెప్పు, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే లోకేష్ నీ కష్టం మీద ఎన్నటికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఎవడో ఒక రకంగా ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలిచి నువ్వు ఎమ్మెల్యే అవడమే తప్ప మరో మార్గం నీకు లేదు. అదేవిధంగా 2 చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది. బాబు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ లాగా గుర్తిస్తామన్నారే తప్ప ఏనాడు కూడా నాయకుడిగా గుర్తించడంలా. జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా గుర్తించారు కాబట్టే ఇవాళ ఇంత గొప్పగా పాలిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, మన పిల్లలు చదువుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, మన అవ్వాతాతలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, మన మరి నాడు నేడు కింద స్కూళ్ళన్ని డెవలప్ అవ్వాలంటే మన పిల్ల మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, మన పిల్లలు మంచి ఐఏఎస్లు ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్ది, అదేవిధంగా మనలో ఉన్న చాలా మంది నాకులాగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే ఖచ్చితంగా జగనన్న ఉండాల్సిందే. మరో ఆప్షన్ లేదు, దానికి మరో అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నడో కూడా నేను మా ఊర్లో సర్పంచ్ గా కూడా పోటీ చేయలేదు, ఏనాడు కూడా రాజకీయాలు నాకు తెలియదు. మా నాన్న వ్యవసాయ కూలీ కొడుకు, నేను మా నాన్న వ్యవసాయం చేసేవాడు, కూలి పనులు చేశాడు. అలాంటి వాడి కొడుకుని మరి నందిగు సురేష్ అనేవాడిని ఇవాళ గొప్పగా పార్లమెంట్ లో మరి ఎంపీనని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆ గొప్పతనమంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. ఒక్కసారి గమనించండి, ఏనాడు కూడా మాకు పంచాయతీలో పోటీ చేసే కెపాసిటీ లేనప్పటికీ కూడా నేను సురేష్ అనేవాడిని తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు రకరకాల కేసులు పెట్టి రాజధాని ప్రాంతంలో నా పైన కేసులు పెట్టి నాతో పాటు మన ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టించి ఎవరైతే భూములు ఇవ్వమంటున్నారో వాళ్ళందరినీ అణగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసి మా అందరి పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో కూర్చోబెడితే జగనన్న మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి మరి పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన పాలన సాగుతామంటే మహిళలకి 50% రిజర్వేషన్ గెలిచిన నాటి నుండి గెలిచిన రాటి నుండి ఇవాళకి కూడా 50% రిజర్వేషన్ అవకాశాలు కల్పించి మరి నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు. మరి ఎక్కడో దేశ ప్రధాని మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో రకరకాల రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు, కానీ జగనన్న ఎలక్షన్ కోసం పెట్టలా, గెలవగానే మహిళలకు రిజర్వేషన్ కల్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ముందు ఉన్నారు. ఒకసారి గమనించండి, అలాంటిది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇవాళ అక్కడ రోడ్డు పోయలేదు, ఇక్కడ బిల్డింగ్ కట్టలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సిగ్గనిపించాలి. ఒకవేళ 2014-2019 మధ్యలో నువ్వు డెవలప్ చేస్తుంటే నీకు ఓటేయలేదంటే నీకు అర్థమవుతా ఉందా? నువ్వు డెవలప్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. నువ్వు 270,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ సంపద అంతా ఏం చేశావంటే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చెప్పే కెపాసిటీ ఉందా? లేదు. ఎక్కడ కూడా డబ్బులు ఏమైనాయి అంటే చెప్పడానికి ఆయనకు ఓపిక లేదు. ఎందుకంటే తను జన్మభూమి కమిటీల ద్వారా డబ్బంతా దోచుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుభవించాలి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక పథకం పేరు చెప్పవంటే ఏ ఒక్క పథకం పేరు చెప్పకపోగా తమ్ముళ్లాగా మరి ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఉంది, అదేంటంటే ఎన్నుపోటు పథకం. అది ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు ఆయన. ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచి పదవులు అక్కొని వాళ్ళని చంపేసి నిలువున ఇవాళ ఆ పదవిని ఎంజాయ్ చేస్తా ఉంటే దానికి వత్తాసు పలుకుతా ఉంటాడు ఈ ఆత్మనాడ్జ్ బాలకృష్ణ. సినిమా యాక్టర్గా తప్ప రాజకీయాల్లో సక్సెస్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద అంటే పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. ఆయన్ని చూసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అండమాన్ అడవులకు పంపిస్తా, అక్కడ పంపిస్తా అని, అంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా, మీరందరూ ఒకసారి గమనించండి, ఇవాళ ఇంత సుభిక్షమైన పాలన జరుగుతూ ఉంటే నందిగూరి సురేష్ అనేవాడు ఏనాడు కూడా
ఏనాడు కూడా ఎక్కడా పోటీ చేయనప్పటికీ కూడా ఇవాళ ఒక సామాన్య రైతు కూలీ కొడుకు పార్లమెంట్ లో గ్రీన్ ఇంక్ తో సంతకం పెడతా ఉన్నాడంటే, మన అవ్వతాతలు బాగుంటా ఉన్నారంటే, ఇంత గొప్ప పాలన జరుగుతా ఉందంటే, మరి పేదవాడందరూ కూడా 35 లక్షల ఇల్లు కట్టి పెడతా ఉన్నారంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు? ఒకసారి గమనించండి మీరందరూ కూడా. ఈ మధ్య కాలంలో మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేశాడు లేదా? తెలంగాణలో 7 చోట్ల పోటీ చేస్తే అన్న, నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉండి, పర్లేదు, తెలంగాణలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఆయన అతను పోటీ చేస్తే అక్కడ 7 చోట్ల పోటీ చేస్తే 6 చోట్ల డిపాజిట్లు రాల. అక్కడక్కడ తెలంగాణలో మన పిల్ల, మన దళిత బిడ్డ, ఒక బిడ్డ పోటీ చేసింది. ఎవరా పిల్ల? బరిలక్ అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కు రాల. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి 151 సీటు. ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్కు ఒక బిడ్డ, చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లలకు వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీట్లు 30 మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు నాయన? మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ మధ్యకాలంలో లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, పాపం అది పాదయాత్ర అనాలో ఇంకో యాత్ర అనాలో నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడు నడిచాడో తెలియదు. రోజుకు 40-50 కిలోమీటర్లు నడిచేసేవాడు. ఎట్లా నడిచేవాడంటే ఎవడికి చెప్పడు దానికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది, ఎన్ని నెలలు పట్టిందో మీ అందరూ కూడా చూశారు. కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఒక మాట చెప్తున్నా జగన్ రెడ్డి, నిన్ను భయపెడతానని చెప్పాడు లోకేష్. ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అంట భయపెడతాడంట. ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఎవడన్నా భయపెట్టే మగాడు ఉన్నాడా? ఉన్నాడా? పోని పోస్తాడా? వస్తాడా అంట? రాడు. అలాంటి వాడు లోకేష్ సరిగ్గా తెలుగు మాట్లాడతాడు అని లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని అదిరిస్తా బెదిరిస్తా అని చెప్తా ఉన్నాడు. ఒక్క మాట చెప్తా ఉన్నా లోకేష్, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక్కసారి గమనించండి, ఢిల్లీలో సోనియా గాంధీ ఉక్కు మహిళ దేశం మొత్తం గడగడలాడిస్తా ఉందామా? కాబట్టి ఆమె జోలికి వెళ్ళడానికి ఎవడన్నా భయపడే సందర్భాల్లో ఢిల్లీకి సోనియా గాంధీ పిలిచి మరి జగనన్నని ఒక మాట చెప్పింది. ఏమనంటే, నువ్వు పోదార్పయాత్ర ఆపాలి, లేదంటే నీ మీద కేసులు పెడతానంటే ఆయన సడన్ గా లేచి షర్ట్ అట్లా ఇదిలించుకొని ఏమన్నాడు తెలుసా, మా నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తున్నాను, నీకేమైనా పంటి నీ పన్ను చూసుకో తల్లి అని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఓడిపోతామనే భయం కానీ, గెలుస్తామనే ధీమా కానీ ఇలాంటివి పెట్టుకోకుండా వాళ్ళ ప్రయాణం గుర్తు పెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేసిన రోజునే రాజకీయ నాయకులుగా సక్సెస్ అవుతారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి ఈ రాష్ట్రం మొత్తం శత్రువుల కింద మారిపోయారు. రక్త సంబంధాలు లేవు, బ్లడ్ రిలేషన్లు అన్ని వదిలేశారు. ఎక్కడికక్కడ కుళ్ళు కుట్ర రాజకీయ నాయకులుగా తయారైపోయారు. కానీ అన్నీ అయిపోయి ఈ మధ్యకాలంలో పీకే అని మన సర్వేర్ గా ఒక ఆయన పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడిని కలిశాడంట. కలిస్తే చంద్రబాబు నాయుడు అడిగాడంట, ఈ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటంటే, సార్ చేయి దాటిపోయింది సార్, ఆల్రెడీ ప్రాణం పోయింది సార్ టీడీపీకి అని చెప్పాడంట.